రాష్ట్ర అధ్యక్షులు మందాల భాస్కర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో యూనివర్సిటీ విద్య ఆ గ్రామాలకు కూడా వెళ్ళాలనే ఆలోచనతో ఉద్యమాలలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, మరి మీరు గ్రామాలకు కాదు, అసలు మీ గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి చదివే అక్కర్లేదు, పైసలను కొనుక్కుని సీట్లు కొనుక్కోవాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలను చర్చించడానికి వచ్చిన విద్యార్థి మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని ఉద్యమాలకి పునాదులుగా ఉన్న విద్యార్థి నాయకత్వం ఒక మహత్తరమైనటువంటి పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. ఆ సాధన ఉద్యమంలో మెజారిటీ విద్యార్థి ఉద్యమకారులు 1200 మంది అమరులైన అందరు కూడా మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు. మరి ఆ త్యాగం చేసినటువంటి రాష్ట్రంలో ఆ సామాజిక వర్గాలకు నీళ్లు నిధులు నియామకాలు మొదట అవి కాకుండానే మనకు అసలు పై చదువును దూరం చేసేటువంటి ఎత్తుగడలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో మెడమీన కత్తి పెట్టి పరిపాలన చేస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కళ్ళతో చూస్తాం. తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది, తెలంగాణ వచ్చిన తర్వాత మానవ హక్కులు పౌర హక్కులు మనిషికి మాట్లాడే వాక్ స్వాతంత్రము ఉండడమే కాకుండా ఒక మనం తెలంగాణను ఒక బంగారు తెలంగాణ, ఒక పచ్చని తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణ అని రకరకాల ఉద్యమ సంస్థలు అందరం కూడా అనుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత మన విద్యార్థి లోకం పైన ఉన్నది. అందులో భాగమే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నత విద్యను దూరం చేయడానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఈ 15 సంవత్సరాలలో అసలు వాళ్ళు చేయనటువంటి ఉద్యమం లేదు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 27% రిజర్వేషన్ కావాలన్నా మనమే మాట్లాడాలి. ఈరోజు తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు సమాన మాట వాటా రావాలన్నా మనం మాట్లాడాల్సిన అవసరం. అంతేకాకుండా ఎట్లా ఉండాలి తెలంగాణ, ఆ తెలంగాణ రాష్ట్రము ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలనేటువంటిది కూడా. కానీ చరిత్రలో ఏ ఉద్యమానికైతే ఏ సామాజిక వర్గం నాయకత్వం వహిస్తుందో ఆ సామాజిక వర్గమే రాజ్యాధికారంలో ఉంటుందనే విషయాన్ని మనందరికి తెలిసిన మనందరం అట్టకలు ఫీల్ అయిపోయింది. ఈరోజు కేసీఆర్ విధానాలను మనం వ్యతిరేకించడం అంటే జరుగుతున్న భవిష్యత్ పరిణామాలు తెలిసిన కానీ మన ఐక్యంతో మనము నష్టపరుచుకున్న విషయాన్ని మనం ఒకసారి చర్చ చేసుకోవాలి. అది విప్లవ పార్టీలు కావచ్చు, సామాజిక సంఘాలు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, విద్యార్థి నాయకత్వం కావచ్చు. ఈరోజు కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో దళితుల మీద ఎటువంటి దాడులు చేపిస్తున్నది చూసినాం. మంతని మధుకర్, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, గుట్టలం దొరిచే కార్యక్రమం నేరలలో చూసినాం. నిజంగా నేరలలో చూసిన సంఘటనలు చూస్తే దేశంలో అటువంటి పాశవికమైనటువంటి చర్య ఎక్కడ కనబడాలి? దాని గురించి మనం అసలు ఆలోచన చేయాలి. తెలంగాణ అంతే దళితుడు ముఖ్యమంత్రి అన్నటువంటి కేసీఆర్ మన దళిత ఎమ్మెల్యేలతోటే ఎంపీలతోటే మాకు సాధ కాదని కూడా అనిపించినటువంటి పరిస్థితి. ఈరోజు విశ్వవిద్యాలయకిళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వస్తున్నటువంటి క్రమంలో ఈ యూనివర్సిటీ అంతా కూడా దళిత బౌజుల్లో ఉంటున్నారు. ఈ చదువులను అగ్రవర్ణాలు చదువుతలేరు. ఈ యూనివర్సిటీలను కోచింగ్ సెంటర్లుగా లేకపోతే కాంపిటేటివ్ సెల్లుగా మార్చి అసలు పరిశోధన జరగకుండా చేసేటువంటి ఎత్తుగడ ఒకటి ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో భాగమే కేసీఆర్ గారు బాపనోళ్లకు ట్రెజరీల నుంచి కూడా చీతలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కళ్ళ ముందు కనబడతాం. బీజేపీ ప్రభుత్వం చేయనటువంటి చండీ యాగం చేసి మహాచండి అంతకన్నా పెద్ద చండీ యాగాలు చేస్తానటువంటి ఒకటికి ప్రయత్నం జరుగుతాం. మరి మనం అందరం ఎక్కడున్నాం? విశ్వవిద్యాలయాల్లో ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చిందంటే తెలంగాణ ప్రాంతంలో 17 యూనివర్సిటీలు ఉన్నాయి. మనమందరం ఏం మాట్లాడుతున్నామంటే ఆ 17 యూనివర్సిటీలలో పరిశోధన చేసే వాళ్లకు ల్యాబ్స్ కావాలి, బుక్స్ కావాలి, గ్రంథాలయాలు కావాలని చెప్పేసి మనం అడుగుతున్న సందర్భంలో మీకు చదువులే అక్కర్లేదని రాయన మీరు అందరూ కూడా పైసలు పెట్టి చదువుకోవాలని చెప్పేసి ఒకదికి నడుస్తాం. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ గాయత్రి లాంటి స్కూళ్లలో మన పేద వర్గాలు, మన బడుగు బలహీన వర్గాలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ చదవలేనటువంటి పరిస్థితి ఒకదిగా ఉంది. అందుకే దీన్ని అధ్యయనం చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాత్యం చేయాలన్నాడు, బ్యాంకులను జాత్యం చేయాలన్నాడు, చదువుకునే ప్రతి ఒక్క వాళ్ళకి విద్యావకాశం ఉండాలనేటువంటి కోణంలో మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని నేను భావిస్తా ఉన్నాను.
ప్రధాన మనం ఏంటంటే ఈరోజు ఫీల్ అయిపోయిన తర్వాత మనం చర్చ పెడతా ఉన్నాం. ఫీల్ అయిపోయిన తర్వాత చర్చ పెడుతున్నాం అంటే మనం కూడా విద్యార్థులుగా నాతో పాటు మనం అందరం కూడా చెక్ చేసుకోవాలి. పని అయిపోయిన తర్వాత ఏముంటుందిగా, తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం అంటే ఏముంటుంది? ఉద్యమం జరుగుతున్నప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వాతంత్రోద్యమం నడుస్తున్నప్పుడు కూడా మీరెందుకు భారత స్వతంత్రోద్యమంలో భాగస్వామ్యం అవుతలేరంటే, వచ్చే భారతదేశంలో నా సామాజిక వర్గాల వాటేంటని చెప్పేసి అని అంబేద్కర్ అప్పుడు ప్రశ్నించినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఇక్కడున్న మన విద్యార్థి నాయకత్వం వచ్చే తెలంగాణలో మా వాటేంటని కూడా మనం అడిగినటువంటి పరిస్థితి. కానీ ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తర్వాత ఏ విధంగా దోసుకుంటుంటా మీరు అందరూ చూస్తాం. చూస్తున్న మనం అందరము ఇట్లనే కూర్చొని ఉంటే మాత్రం రేపు ఈ యూనివర్సిటీ కాదు, మనకు ఉపాధి అవకాశం ఉండదు. మన ఊర్లో ఉన్న మనలందరిని కూడా మద్యం పేరుతో ఈరోజు బెల్ట్ షాపులు 12 గంటల వరకు నడుస్తూ మొత్తం తాగుతున్నంత కూడా ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలు, చీఫ్ లిక్కర్ నుంచి మొదలు పెడితే రాయల్ స్టాక్ వరకు మన మైండ్ని క్షీణింపజేసే విధంగా, మన మైండ్ని ఆలోచన లేకుండా చేసే విధంగా పాలక వర్గాలు, బాపనోళ్ళు, వెల్మోళ్ళందరూ కలిసి ప్రయత్నం జరుపుతూ ఉన్నాయి. దాన్ని పసిగట్టాల్సినటువంటి అంశం. అందుకే ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎంతమంది, దాదాపు 2000 మంది ఉంటారు. కానీ ఈరోజు వచ్చిన వాళ్ళంతా కూడా 50 మంది 100 మంది కానీ ఎక్కువ లేదు. మన యొక్క కింద మన కోతి మనము ఓపెన్ కాస్ట్ లెక్క ఒక్కంత దబ్బుకొని పోతుంటే కింద అంత సొరంగం ఉంటుంది. ఇప్పుడు అటువంటి విధంగా జరుగుతున్నటువంటి కళ్ళం కూడా కనబడుతున్నా కానీ మన విద్యార్థి లోకం చలనం లేకపోవడం అనేటువంటిది నిజంగా దౌర్భాగ్యం. ఈ ఉస్మానియా లాంటి ఉద్యమ కేంద్రం అనేటువంటి ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో మనము మళ్ళీ మన ఉన్న మేధావుల యొక్క సలహాలు తీసుకొని విద్యార్థి నాయకత్వంగా ఉచిత విద్య, ఉచితంగా వైద్యం చేసేటువంటి ఒక మహా ఉద్యమాన్ని కూడా మనం అందరం సన్నద్ధం కావాల్సిన అవసరం. ప్రైమరీ ఎడ్యుకేషనే కాదు, హయ్యర్ ఎడ్యుకేషన్లో విశ్వవిద్యాలయాలను కూడా మనం సిద్ధం చేసుకోకపోతే కేసీఆర్కు విశ్వవిద్యాలయం అంటే విపరీతమైన భయం. ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీకి ఆయన 2002లో 2003లో కూడా ఇక్కడ ఫెయిల్ అయినాడు. ఇక్కడ మీటింగ్ పెడితే కూడా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మనం ఎన్నికలప్పుడు కూడా మనల్ని చెప్పులు చూపించింది. అంతేకాకుండా ఆయన విధానాలను నిరంతరంగా ప్రశ్నిస్తున్నటువంటి యూనివర్సిటీ ఎవరంటే అది ఉస్మాన్ యూనివర్సిటీ. ఉస్మాన్ యూనివర్సిటీ మన వీసీ రిజిస్టర్ గారు లేఖలు రాసి అక్కడ పోలీస్ స్టేషన్కి ఈ విశ్వవిద్యాలయ దిష్టిబొమ్మ దానం చేస్తే కూడా అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఆ లీడర్ వాళ్ళ దగ్గర ఉంది. అందుకే మనల్లో ఒక చిన్న ర్యాలీ చేసిన ఆర్ట్స్ కాలేజీ ముందు దిష్టిబొమ్మ దానం చేసిన అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతాం. ఇదా మనం ఇటువంటి తెలంగాణ మనం కోరుకున్నది అనే విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. అందుకే చరిత్రను అధ్యయనం చేయాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు నినాదంగానే మారుతుంది, కానీ దానివల్ల ఐక్యత కార్యాచరణ అనేటువంటి లేకుండా పోతుంది. దాన్ని కూడా ఆలోచన చేయండి. పూలే అంబేద్కర్ వాదం ఇంత బలంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా జనాభాలో మా వాటేంటని చెప్పేసి అడుగుతున్న సందర్భంలో గొర్రెలు, బర్రెలు, చేపలు ఇవి అవే మాకు ఇచ్చేది, మాకు రాజ్యాధికారంలో వాట కావాలి, మాకు చదువుకోవడానికి స్కూల్స్ కావాలి, మా పేద వర్గాలకు వైద్యం కావాలి, మా సామాజిక వర్గాలకు మా జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో సమానమైనటువంటి వాట కావాలని ఉద్యమించాల్సిన సమయం. అంత చైతన్యవంతమైనటువంటి విద్యార్థి నాయకత్వం భవిష్యత్తులో మనము ఇంకా చేయాల్సిన పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాలు ఎత్తుగడతో, జ్ఞానంతో, అంబేద్కర్ పూల గారి ఆలోచనతో మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాం. అందుకే విద్యార్థి మిత్రులారా, ఈరోజు యూనివర్సిటీ వచ్చింది, మొదటగా ప్రైవేట్ యూనివర్సిటీలు ఛత్తీస్గఢ్ లో పెట్టారు, అక్కడ ఎటువంటి రిజల్ట్ ఉందో మన కళ్ళ ముందు కనబడతాం. ఇప్పుడు కాదు, డీసీ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రైవేట్ విశ్వవిద్యాలయం పెట్టాలని ఆలోచన చేశారు. అటువంటి నేపథ్యం వాళ్ళకు ఉంది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆయన మాటలు చెప్తా ఉంటే అసెంబ్లీలో ఎవ్వరి మాటలు తిట్టలేదు. ఎందుకంటే ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళ దాంట్లో లోపాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఆలోచన చేయాలి. అందుకే ఇప్పుడు విద్యార్థులుగా మనము మన యొక్క మన తర్వాత తరాలకు వచ్చేటువంటి విద్యా అవకాశాలను ఎట్లా మనం సాధించుకోవాలి, ఏ విధమైనటువంటి మన యొక్క పోరాట రూపాలు ఉండాలో అవన్నీ ముందు భవిష్యత్తులో మనం ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ, పెద్దలు మాట్లాడే వాళ్ళు వాళ్ళకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, వాళ్ళందరూ వాళ్ళు చెప్పేటువంటి విలువైన సూచనలు మనం తూచ తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తాను.